దళిత గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. దళిత గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. దళిత గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. దళిత గిరిజనుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎస్టీబీసీ వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎస్టీబీసీ వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. ఎస్టీబీసీ వర్గాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య కాలం నాటి నుంచి సాగులో ఉన్నటువంటి దళిత గిరిజనుల బీసీల భూముల్ని ప్రభుత్వం ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దళారులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు భూమి యజమానులకి వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులకు రెవెన్యూ అధికారులకు మధ్యవర్తులుగా ఉండి లక్ష రూపాయలు విలువ చేసే భూములకు కూడా 40 లక్షలు 50 లక్షలు నష్టపరిహారం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన భూములకి రేట్లు ఇస్తూ మిగతా రైతులకి ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ముట్టడిని చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 10 లక్షల ఇల్లు నిర్మించి పేదలకు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇప్పటికీ 6 లక్షల 50 వేల ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని పేదలకు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లని నిరుపయోగంగా ఉంచి 25 లక్షల మందికి పేదలకి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఒక అపోహతో ఎక్కడైతే దళితులు గిరిజనులు బీసీలు చేతగాని వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ భూములు సాగులో ఉన్నారో ఆ భూముల్ని లాక్కొని ఎటువంటి ముందస్తు చర్యలు ఇవ్వకుండా నష్టపరిహారం ఇవ్వకుండా ఆ భూములు లాక్కునేటువంటి పరిస్థితి 13 జిల్లాల్లో కనిపిస్తూ ఉంది. ప్రకాశం జిల్లా కృష్ణా జిల్లాలో అయితే శ్మశాన వాటికలు బీసీలకు సంబంధించిన శ్మశాన వాటికలకు రాత్రి సదును చేసి పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆక్వై చేసుకునేటువంటి పరిస్థితి. ఎవరైతే ప్రశ్నించలేరో ఎవరైతే చైతన్యం లేదో ఆ కులాలకు సంబంధించిన భూముల్ని లాక్కోవడం ఇది పెత్తందారి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. దళిత గిరిజనుల భూములు జోలికొస్తే ప్రభుత్వ పతనం తప్పదు. అవసరమైతే త్యాగాలతో కూడిన పోరాటాలకు కూడా ఏమాత్రం తెలుగుదేశం పార్టీ అన్ని కుల సంఘాలు కలుపుకొని తెలుగుదేశం పార్టీ పోరాటాలకు సిద్ధంగా ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తాము.